జైంట్ ఫుడ్ అండ్ ఫన్. సో ఈరోజు మనం పనియారం ఎలా ఉండాలి? పనియారం అంటే తెలుసా మీ అందరికి? ఐటమ్ ఏంటి పనియారం? ఈ పనియారం అనేది చాలా వేడిగా ఉంటుందండి, మన చట్నీలో నంచుకు తినాలి. ఇంకా ఈ కూర్చున్న ఆయన కూడా ఈ పనియారం దాలికే. రండి పనియారం అయిపోతుంది. చాలా స్టైలిష్ గా కాఫీ హౌసెస్ నుండి స్నాక్ హౌసెస్ దాకా పనియారం అని చెప్పి అమ్ముతున్నారు. అచ్చ తెలుగులో గుంట పొంగడాలు అంటారండి. సో ఈ పనియారం ఎలా ఉండాలో మా సిస్టర్ రమ్యని అడిగి తెలుసుకుందాం. ఈరోజు నేను పనియారం చేయబోతున్నాను. పనియారం అంటే గుంట పొంగడాలు. కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు మినపప్పు, రెండు కప్పుల ఇడ్లీ నూక వేసుకుని నానబెట్టుకుని ఇడ్లీ పిండి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ముందు రోజుది అయితే బాగుంటుంది, అప్పటికప్పుడు చేసుకున్నా పర్వాలేదు. కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా కొద్దిగా అల్లం, ఆయిల్, వాటర్. ఇది ఇడ్లీ పిండి అండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలచగా కలుపుకోవాలి ఇది. నెక్స్ట్ ఆనియన్స్, కొంచెం క్యారెట్, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, నెక్స్ట్ అల్లం. సో చూసారు కదా, ఇవన్నీ ఐటమ్స్ మనకి కంపల్సరీ ఉండాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ పర్పస్ బాగుంటుంది మనకి. క్యారెట్ ఇంకా హెల్దీ కూడా. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. నెక్స్ట్ ఇది గుంట పొంగడాల ప్యాన్ అండి. ఇది హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఇది కొంచెం కొంచెంగా తీసుకుని ఇందులో వేసుకోవాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత రివర్స్ చేసుకుందాం. చూద్దాం ఇది రెడీ అయినాయేమో. ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇవి రివర్స్ చేసుకుందాం అండి. ఇలా చూస్తున్నారు కదండి, ఇవన్నీ రివర్స్ చేసుకుందాం. ఇలాగా ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్లేట్లో టిష్యూస్ పెట్టుకున్నానండి, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయని. ఇవి రివర్స్ చేసాం కదండి, బాగా ఫ్రై అయ్యాయని చూద్దాం. అయిపోయినాయి, ఈసారి తీసేసుకుందాం. మన గుండు పంగడాలు రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇవి మన ఇడ్లీ పిండితోనే కాకుండా దోశ పిండితో కూడా చేసుకోవచ్చండి. నేను ఇందులోకి పల్లి చట్నీ చేసుకున్నాను అండి. చట్నీతో తినొచ్చు, చట్నీ లేకుండా నార్మల్గా తినచ్చు. ఈవినింగ్ స్నాక్లా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా చేసుకోవచ్చండి ఇవి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.